వివిధ కళలతో జీవనం సాగిస్తున్న విశ్వకర్మలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని 2023 సంవత్సరం నుంచి 2028వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 13 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. పడవలు ఆయుధ కవచాలు తయారీదారులు లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. కమ్మరి కుమ్మరి వడ్రంగి సుత్తిపని తాళాలు చేసేవారు స్వర్ణకారులు శిల్పులు చర్మకారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తాపీ పనివారు గంపలు కొబ్బరి నార వస్తువుల తయారీదారులు నాయీ బ్రాహ్మణులు మాలలల్లెవారు రజకులు దర్జీలు చేపవలలు తయారీదారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. విశ్వకర్మ యోజన అనే పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో 18 కులాల కులవృత్తుల వారిని చేర్చడం జరిగింది. ఈ పథకంలో 13 వేల కోట్ల రూపాయలని కులవృత్తులకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మొదటి విడతగా 100,000 రూపాయలను కేటాయించి మరియు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు వృత్తిపరంగా మెలకువలు దండలు నేర్పి మరియు రెండో విడతగా 200,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. జై విశ్వకర్మ. నా పేరు చెన్నోజు అశోక్ చారి, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు, నాగర్కర్నూలు. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం చాలా బాగుంది. మేము ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఈ పథకం ఇప్పుడు రావడం మా అందరి అదృష్టము. అలాగే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి రోజున రావడం ఇది ఇంకా మహాగర్వకారణం. ఇది ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా 300,000 రూపాయల పథకాన్ని ఎలా అమలు చేయాలి, ఈ గవర్నమెంటు ఈ మా విశ్వబ్రాహ్మణులకు తీసుకొచ్చి ఒకరొకరికి అవగాహన కల్పించాలి. ఆ 300,000 రూపాయలు ఏ విధంగా ఇస్తారు, ఆ 300,000 రూపాయల సబ్సిడీ ఎంత వస్తుంది, 300,000 రూపాయల సామాను మిషన్స్ ఇస్తారా, లేకపోతే బంగారం ముడిసరుకు కొనుగోలు చేయాలనా, ఏది చేయాలనేది మాకు అధికారులు వివరించాలని కోరుకుంటున్నాము.